హాయ్ అందరికి చాలా హ్యాపీగా ఉంది ఇలా కలవటం. సో నాకు ఇలా టీజర్ ఇక్కడ ఈ థియేటర్లో ఇలా మీ అందరితో ప్రతిసారి చూడటం అలవాటు, సెంటిమెంట్ అయిపోతుందేమో అనిపిస్తుంది ఇక్కడ నుంచి. అండ్ ఈ పర్టికులర్గా మామూలుగా మెయిన్ టెక్నీషియన్స్ అందరూ ఫోర్గ్రౌండ్లో ఉంటారు, మిగతా టీం అందరూ కూడా బ్యాక్గ్రౌండ్లో ఉంటారు ఏ సినిమాకైనా సరే. బట్ ఐ థింక్ ఈ సినిమాకి ఎంటైర్ టీమ్ ఫోర్గ్రౌండ్లోనే ఉంది, మెయిన్ టెక్నీషియన్స్ లేదంటే మిగతా టీమ్ అలాంటి డిఫరెన్స్ ఏం లేదు. సో ఐ థింక్ ఈరోజు ఇక్కడ ఉన్న డైరెక్షన్ డిపార్ట్మెంటు మిగతా టీమ్ మెంబర్స్ ఎవరెవరైతే ఉన్నారో మీరు అసలు అక్కడ ఉండకూడదు, మీరు అందరూ ఇక్కడే ఉండాలి. ఉన్న వాళ్ళందరూ ఇటు వచ్చేస్తే కనీసం ఒక ఫైనల్గా ఒక గ్రూప్ ఫోటో అయినా దిగుదాం టీం అందరం. మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎక్కడ ఉన్నారు? టీమ్ అందరూ రావాలి. యా లవ్ యూ టూ. అండ్ ఆంధ్ర వచ్చేసేయండి, ఇదిగో దిస్ ఇస్ అవర్ టీమ్. అండ్ ఒకసారి బిఫోర్ నేను మాట్లాడే ముందు, ఈ వీక్ సినిమా ఇండస్ట్రీకి చాలా పెద్ద లాస్, నారేంద్ర నారంగ్ గారు ఇప్పుడు లేరు. అండ్ ఆయన సచ్ ఎ హ్యూజ్ లెజెండ్ మన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్లో, ఎన్నో ఇక్కడ పర్టికులర్గా తెలంగాణ ఏరియాలో థియేటర్స్ కానీ మన సినిమాల వైజ్ నుంచి డిస్ట్రిబ్యూషన్గా చూసిన ప్రోగ్రెస్ అందరికీ కూడా ఆయన ఎంతో పెద్ద కారణం. అండ్ ఆయన ఇప్పుడు లేకపోవడం చాలా బాధాకరం, ఒకసారి ఆయన గుర్తు చేసుకుందాం ఈ టైంలో. అండ్ మూవింగ్ ఆన్ టు అంటే సుందరానికి ఈ సినిమా క్రిస్మస్ మందే, అది శ్యామ్ సింగ్ రాయ్కి ఇది క్రిస్మస్ దాకా మందే. సో ఫిక్స్ అంతే. సో నాకు ఇది చాలా చాలా స్పెషల్ ఫిల్మ్ అంటే సుందరానికి, ఎందుకు అన్నది ఎక్కువ డీటెయిల్స్లోకి వెళ్ళి మాట్లాడినా, ఎందుకంటే ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి, చాలా మాట్లాడాలి. అండ్ సినిమా చూసిన తర్వాత మీకే అర్థమైపోతుంది. సో ఐ జస్ట్ వాంట్ సే ఐ దిస్ అ వెరీ వెరీ స్పెషల్ టీమ్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా రోజుల తర్వాత ఒక సినిమాకి మొత్తం పనిచేసి ఏదో అంత మన ఇంట్లో వాళ్ళతో పనిచేసిన ఫీలింగ్ వచ్చింది. అండ్ ఆ వైబ్ అదంతా కూడా ఆ వామ్త్ అంతా మీకు సినిమాలో రిఫ్లెక్ట్ అవుతుంది, మీరు సినిమా చూసినప్పుడు మీకు క్లియర్గా తెలుస్తుంది. సో అందరికీ పేరు పేరు నా చెప్పట్లేదు ఇప్పుడు ప్రస్తుతం, ఐఎమ్ సేవింగ్ ఇట్ ఫర్ సమ్ అదర్ డే. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ వివేక్ గురించి మాత్రం ఒక మాట, మామూలుగా ఎవరిదైనా ఒక కొన్ని కొన్ని కథలు చూసినప్పుడు, ఆ కథలు బాగున్నప్పుడు, ఆ సినిమా బాగున్నప్పుడు, ఈ సినిమా ఇంకో డైరెక్టర్ తీస్తే ఎలా ఉంటుంది అని ఊహించుకునే ఒక ఒక పాజిబిలిటీ ఉంటుందేమో. కానీ వివేక్ తీసే సినిమా ఇప్పుడే కాదు, ఈ సినిమానే కాదు, ఏ సినిమా అయినా సరే గట్టిగా చెప్తున్నాను, వివేక్ తప్పితే ఇంకెవరు తీయలేరు. సో ఈ కథని వివేక్ చెప్పినట్టు ఎవరు చెప్పలేరు. సో ఏ సినిమా అయినా సరే అంటే సుందరానికి మాత్రమే కాదు, నేను నాలో ఉన్న ప్రేక్షకుడు వివేక్ది ఏ సినిమా రిలీజ్ అయినా సరే ఫ్యూచర్లో ఫస్ట్ డే మార్నింగ్ షో చూస్తాడని ఫిక్స్ అయిపోయాడు. ఐ థింక్ నేనందరూ కూడా ఫిక్స్ అవ్వాలి, అండ్ బికాజ్ ఇట్ విల్ బీ అన్ ఎక్స్పీరియన్స్. అండ్ సినిమా గురించి షేర్ చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు ప్రస్తుతం నేను షేర్ చేసుకోను, ఇంకా టీజరే కాబట్టి, ఈరోజు టీజర్ లాంచే కాబట్టి. సో అండ్ నజరియా వెల్కమ్ టు తెలుగు సినిమా. అంటే చాలా చాలా కాలం నుంచి చాలామంది ట్రై చేశారు ఈ అమ్మాయి తెలుగు సినిమాలో యాక్ట్ చేస్తే బాగుంటుందని, ఎవరు ఫోన్లు ఎత్తలేదు, ఎవరికి ఒప్పుకోలేదు, మా రిక్వెస్ట్ ఒప్పుకున్నందుకు, మా సినిమాలో యాక్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ టూ ఎలా ఉంది టీజర్? ఎలా ఉంది? అద్భుతమైన కదా, దీనికి 2 రెట్లు ట్రైలర్ ఉంటుంది, దానికి 10 రెట్లు సినిమా ఉంటుంది, ప్రామిస్. థ్యాంక్ యూ.